సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, జిల్లా నాయకులు రమేష్ గౌడ్, బాలరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నాడు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పి పాలన చేతపట్టగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాజేందర్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గారు, నాయకులు మన్నయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. విన్నవించే విషయం ఏంటంటే, సెప్టెంబర్ 17th ను అధికారికంగా నిర్వర్తించి నువ్వు తెలంగాణ ఉద్యమ నాయకునివని నిరూపించుకోవాలని ఈ విధంగా తెలియజేస్తా. తెలంగాణ విమోచన దినం నాడు ఆయన చేస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు ఒకటి ఎంఐఎం కు తొట్టుగా మారి ఇక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆయన చేస్తున్నాడు. ఇది 17 సెప్టెంబర్ అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుండి కోరుతున్నాడు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిన్న చలో అసెంబ్లీ కార్యక్రమం తీసుకున్నాము. చలో అసెంబ్లీ కార్యక్రమం చాలా విజయవంతమైంది. మొన్న ఎంఆర్ఓలకు మెమోరాండం ఇచ్చినాము. దీన్ని తెలంగాణకు రాకముందు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పాడు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తలేడు. భారతీయ జనతా పార్టీ కొన్ని సంవత్సరాల నుంచి సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఏదైతే మాట తప్పిండో వచ్చిన అధికారంలోకి వచ్చిన మేము ఖచ్చితంగా సెప్టెంబర్ 17 నిర్వహిస్తాము. నర్సాపూర్ బీజేపీ పార్టీ శాఖ తరఫున అదే గవర్నమెంట్కు మళ్ళీ మేము తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని మేము డిమాండ్.